ఒక మొక్క తాలూకు సిగ్నేచర్ దాని ఆకు ఆకుకి ఇంత ప్రాధాన్యత ఉంటుంది అందుకే మన ఆకుకూరలు కూడా ఔషధ విలువలు ఎక్కువ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కూర గురించి పచ్చలి బోల్డ్ బోల్డన్ని ఆరోగ్య లాభాలు వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బచ్చలి కూర ఔషధ విలువలు వీటిని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ బచ్చలి కూర అందరికీ పరిచయమే తీగ జాతికి సంబంధించినటువంటి ఇది దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఎర్ర బచ్చలి తెల్ల బచ్చలి అని రెండు రకాలు అయితే రెండిట్లోనూ దాదాపు ఔషధ విలువలు ఒకటే దీన్ని ఆకుల్ని ఎక్కువగా మనం పప్పు కూరకి వాడుకుంటూ ఉంటాం అలాగే గోంగూరకు బదులుగా కూడా దీన్ని ఈ మధ్య వాడుతున్నారు అయితే గోంగూరలో దీంట్లో కొన్ని మౌలికంగా భేదాలు ఉన్నాయి ఈ బచ్చలని బచ్చలి ఆకు అని కూడా అంటూ ఉంటారు దీని ప్రత్యేకత తీగలాగా కాకుండా నేలపైన కూడా తోటకూరలాగా కూడా ఇది కాస్త ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది ఇలాగే పెరిగేదాన్ని మళ్ళీ పుల్ల బచ్చలి అంటూ ఉంటారు ఏదేమైనా వీటిలో ఔషధ విలువలు ఎక్కువ వీటిని మనం ఈ బచ్చల కూర గుణాలని గుణకర్మలను మనం తెలుసుకోవాలి చూడండి ఇది మధుర రసాన్ని కలిగి ఉంటుంది ఆయుర్వేద రీత్యా అంటే బలాన్ని కలగజేస్తుంది అలాగే వీర్య వృద్ధిని కలగజేస్తుంది ఈ బచ్చలి శరీరం లోపల వేడిని తగ్గిస్తుంది సెలవు చేసే స్వభావం దీనికి ఉంది కాబట్టి బాగా హీట్ బాడీ ఉండేవాళ్ళు దీన్ని వాడుకోవచ్చు అలాగే ప్రధానమైన దీని ఉపయోగం ఏంటంటే ఇది రక్తహీనతని అంటే ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది న్యాచురల్గా ఇంకా ప్రధానంగా నరాలకి బలాన్ని ఇస్తుంది అలాగే గొంతువాపు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి ఇది అలాంటి ఫారెంజైటిస్ ల్యారింజైటిస్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది అజీర్ణాన్ని కూడా నివారిస్తుంది ఇంకా ముఖ్యంగా నిద్రలేమిని పోగొడుతుంది కెళ్ళనొప్పులు ఉంటే వాటిలో హితకరంగా ఉంటుంది ఇవన్నీ ఒకేత్తతే శారీరకంగా అధిక బరువుని అంటే స్థౌల్యాన్ని తగ్గించే నేచర్ దీనికి ఉంది అలాగే పైచ్యాన్ని కూడా తగ్గిస్తుంది సరే మరి ఈ బచ్చల కూర తోటి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే ప్రధానంగా ఇది శరీరంలో ఆ వేడిని తగ్గిస్తుంది వేసవి కాలంలో శరీరానికి ఆ వేడి వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు దీన్ని ఎక్స్టర్నల్గా వాడచ్చు ఈ బచ్చలి కూర తాలూకు బచ్చల ఆకు తాలూకు రసాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసి అంటే దంచి రసం తీసి తలపైన మర్దించి కణాలకు లేపనం చేసుకుంటే మంచి ఫలితంగా కనిపిస్తుంది వేడి తగ్గుతుంది అలాగే ఈ పంటి చిగుళ్ళు ఈ వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది బచ్చలి ఆకు రసం దీన్ని పూటకి రెండు చెంచాలు కాస్త పంచదార కలుపుకొని దీన్ని ఒక ఔషధంలాగా ఒక నాలుగైదు రోజులు రెగ్యులర్గా రెండు పూట్ల తీసుకుంటూ ఉండాలి దీంతో వేడి వల్ల చిగుళ్ళంట రక్తంగా ఆడటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇది మూత్రాన్ని కూడా సాఫీ చేస్తుంది మూత్రంలో మంట కూడా తగ్గుతుంది చురుకు ఇలాంటివి తగ్గుతాయి ఇదంతా ఒక ఎత్తే అయితే దీనికి మెయిన్ యూజ్ ఏమిటంటే గర్భవతులకి ఈ రక్తహీనత ఏమైనా ఉంటే ఇలాంటి దీన్ని కరెక్ట్ చేస్తుంది గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా ఫొలిక్ యాసిడ్ లోపం ఉంటే ఇది కరెక్ట్ చేస్తుంది దీన్ని ఈ ఎక్కువగా ఈ వాంతులు అవుతూ ఉన్నా లేకపోతే డిహైడ్రేషన్ కండిషన్ ఉన్నా ఇలాంటి సందర్భాల్లో వాడుకుంటే పిండానికి కూడా బలాన్ని ఇస్తుంది ఇది అలాగే ప్రసవానంతరం కూడా దీన్ని వాడుతూ ఉండొచ్చు దీంతో ఎనీమియా కరెక్ట్ అయి అవుతుంది అలాగే పచ్చకామర్లు క్షయ మూడ్చలు ఇలాంటి వ్యాధులలో కూడా ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు దీన్ని మెయిన్ మెడిసిన్ వాడుకుంటే దీన్ని వాడుకోవాలి ఇక అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది ఇది మూత్రపిండాల్లో రాళ్ళని సైతం కరిగిస్తుంది బచ్చలి ఆకు దీన్ని ప్లస్ మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించే మరొక పదార్థం ఉలవలు సో బచ్చలాకు అలాగే వలవలు రెండు కలిపి దీన్ని పులుసులాగా తయారు చేసుకొని దానికి మళ్ళీ నిమ్మరసం కలిపి రోజుకి ఒకటి లేదా రెండు సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే మూత్రాశయంలో తయారయ్యేటువంటి ఆ రాళ్ళు వాటి ఉధృతి తగ్గుతుంది మూత్రం సాఫీగా అవుతుంది అలాగే ఇంకా అతి ముఖ్యమైన మరొక ఉపయోగం దీనికి ఉంది గొంతు నొప్పి ఉన్న టాన్సిస్ ఉన్నా ఇది ఉపయోగపడుతుంది బచ్చలాకు కషాయం దీనికి కాస్త ఉప్పు కలపాలి మామూలుగా సాల్ట్ వాటర్ గార్గిలింగ్ మనకి తెలిసిందే కదా అయితే ఇక్కడ మనం బచ్చలాకుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దానికి మళ్ళీ ఉప్పు కలిపి గలకరించాలంటే గొంతు తగిలేలాగా పుక్కెడు పట్టాలి దీంతో గొంతు నొప్పి టాన్సిస్ వాపు ఇలాంటివి తగ్గి కంఠస్వర శ్రావ్యం అవుతుంది సంగీతం పాడేవాళ్ళకి కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళకి కానీ లెక్చరర్లకు కానీ ఏదైనా సరే ఈ గొంతును ఉపయోగించి చేసేట వృత్తుల్లో వాళ్ళకి ఇదొక మంచి ఆహార ఔషధం ఇలాగా ఈ అనేది దీనికి బోల్డ్ అన్ని ప్రయోజనాలు కాబట్టి దీన్ని ఒక ఆహార ఔషధం కింద మనం వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం